పంచుకున్నారా. సో గియాల నేను విడోమో హానెస్ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చిన. గ్యాప్ మీకు ప్లేస్టోర్ లో అండ్ యాపిల్ యాప్ స్టోర్ లో దొరుకుతుంది. సో దీంట్లో మీరు స్టాక్స్ గా ఇన్వెస్ట్ చేయవచ్చు, లైక్ గూగుల్ ఆర్ అమెజాన్ లాంటి కంపెనీస్ లో, అండ్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ రేటింగ్స్ గ్రాఫ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక ట్రేడ్ కి 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన అనుకుందాం, దాని గ్రాఫ్ రేటింగ్స్ ఎలా పెరుగుతున్నాయి ఎలా తగ్గుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ. సో యా, గ్రాఫ్ రేటింగ్స్ చూసారు కదా, పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఆ ప్రాఫిట్స్ అన్ని విత్ ఇన్ 24 అవర్స్ లో మనీగా విత్డ్రా చేసుకోవచ్చు బై లింకింగ్ అప్ విత్ యువర్ పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ ద్వారా క్యాష్ గా విత్డ్రా చేసుకోవచ్చు. సో గైస్, స్టార్టింగ్ 350 రూపీస్ తో ఇన్వెస్ట్ చేయాలి. కింద ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా, గదికి ఇట్లా యూజ్ చేసిరంటే అది డబుల్ అవుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో వినోమా యాప్ లింక్ ఇచ్చినాం, జల్దీ పోయి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. స్టార్టింగ్ 65,000 రూపీస్ డెమో అకౌంట్ లో ఇస్తారు, యూజ్ చేయండి. అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ గో అండ్ డౌన్లోడ్ ఇట్ రైట్ నౌ. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, నా డిస్టి, నీ డిస్టి, ఊర్లో వాళ్ళ డిస్టి, అందరి డిస్టి. తూ తూ అను బిడ్డా, తూ తూ తూ. నువ్వు నేను ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకొని హాఫ్ సారీ తో వస్తావు అనుకుంటున్నా, ప్లీజ్. అమ్మ రెడ్డి సాబ్, నీకంత ఛాన్స్ ఇవ్వను కదా, నో వే. హాయ్ గైస్, దిస్ ఇస్ ఆకాష్ రెడ్డి. సో ఈరోజు మన ఫ్రెషర్స్ పార్టీ, అండ్ నాకు బయట ఎంత ఎక్సైటింగ్గా ఉందో లోపల అంతే భయంగా కూడా ఉంది. సో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ జూనియర్ కమిటీ హెడ్గా ఇది అనౌన్స్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈరోజు నుంచి మన కాలేజ్లో నో ర్యాగింగ్. ఈ విషయం స్వయంగా మన సీనియర్సే మనకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్ ఫర్ దాట్. సో జూనియర్స్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్ వన్స్ అగైన్. సో సౌమ్య విల్ టేక్ ఓవర్, ప్లీజ్ సౌమ్య. థ్యాంక్ యూ. అరే ఎట్లా వేసిండ్రా, ఓకేనా? అబ్బాబాబాబా, అసలు అసలు క్యాంపస్ అంతా నీ పేరు, ట్రై సిటీస్ అంతా వందనా పేరు. రీసౌండ్ వస్తుంది తెలుసా? రే రే రే, చాలరా. అవును, ఈరోజు నీ ప్రణయ గాథకి ప్రాణగ్రహణం కదా, ముందు కథ మొదలు పెట్టాలి. కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పురా బాబు. అంటే లవ్ ప్రపోజల్ రా ప్రణయ్ బాబు. ఏం లవ్ ప్రపోజలో ఏమో, అద్దం ముందు 100 సార్లు ప్రాక్టీస్ చేసినా నోరు తిరగట్లే. సరేలే పోని, కళ్ళు మూసుకుని చెప్దామా అంటే శిష్యుని తోసి వందనా ఎంటర్ అయ్యి చీపిరితో చితక్కు కొడుతున్నట్టు కట్లు పడుతున్నాయి. సాహసం చేయరా డింబక, ఫలిస్తుంది. సరే నా టైం అవుతుంది, ఒకటి చెక్ చేసి రావాలి. అప్పటి వరకు సీనియర్స్కి ఏమైనా కావాలంటే చూసుకోండి. వస్తా నేను. ఎడిగిపోతుండు, ఒక్క నిమిషం. రై, ఆల్ ద బెస్ట్ రా. ఏమోరా, తను హాఫ్ సారీలు వస్తే ఇట్ విల్ బి ఎ మెమొరబుల్ డే, లేదంటే. సరే నువ్వు వెళ్ళి వన్ సెట్ చేయి, వాడు ఆగమవుతుండు. రే శిష్యు, అర్ధగంట అవుతుంది మెసేజ్ పెట్టి గ్రూప్లో, ఏడుంది ఇంకా రాలే. సరే నువ్వు వెళ్ళి బ్లాక్లో చెక్ చేయి, నేను వెళ్ళి మెయిన్ గేట్ దగ్గర చెక్ చేస్తా. వందనా, మేక్ మై డే. హాఫ్ సారీ వేసుకోనరా విత్ మై లో బడ్జెట్ బ్యాంగిల్స్.
అయ్యో ఏమైంది రెడ్డి? ఏమన్నున్నావా? ట్రైసిటీస్ తమన్నలా ఉన్నావు. చూసించాలు ఆ పింక. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు నాకు. థ్యాంక్స్ రెడ్డి. బుట్ట బొమ్మలా ఉన్నావు తెలుసా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అమ్మా రెడ్డి, మెల్కలు తిరిగింది చాలు. నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలని వేసుకున్నా. నా ఫ్రెండ్ నా వల్ల హ్యాపీగా ఉండకపోయినా పర్లేదు, కానీ బాధపడద్దు. ఒక ఫోటో తీసుకోవచ్చా? తీసుకో. ఒక సెల్ఫీ దా. ఓయ్ డిస్టెన్స్. సారీ. చాలు పోదామా? నాకైతే ఫుడ్ కూడా అవసరం లేదు ఈరోజు. రెడ్డి పదా. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఈ ఒక్కసారికి మ్యామ్. మేడం మేడం, మా నాన్న డిపాజిట్ చేశారు మ్యామ్, కానీ ఇక్కడ స్టక్ అయిపోయినాయి మ్యామ్ బ్యాంక్లో. లేదమ్మా కుదరదు, వెంటనే హాస్టల్ కాలేజెస్ వెళ్ళిపో. ప్లీజ్ మేడం. మేడం కావాలంటే నేను నా అంతా ఢిల్లీ మండే సాల్వ్ చేసుకొని ఖచ్చితంగా కడతాను మ్యామ్. 4 డేస్ కాదు, ఇంకేం టైం లేదు. ఎన్ని రోజులు అయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి? శిశు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ ప్రణయ్గా నీకోసం ఎత్తుకుతుండు. శివ నువ్వు వెళ్ళు శివ, నేను కాసేపు అయ్యాక వస్తా. మేడం ఆఫీస్ రూమ్ అనుకుంటున్నా? ఏమనుకుంటుండ్రు? ఏమైంది? ఏం లేదు ప్రణయ్, ఊరికి వెళ్తున్నాను, పర్మిషన్ కోసం వచ్చా. అదేంటి ఈవినింగ్ ఫ్రెషర్స్ డే పెట్టుకుని ఇప్పుడు అక్కడికి? రే నువ్వు ఆగురా శిశు, నేను చెప్పేది నువ్వు, వందనాకి చెప్పేద్దాం, ఆమెనే చూసుకుంటుంది. అరే ఏమైంది అసలు చెప్పండి ఫస్ట్. మ్యామ్ ప్లీజ్. ఆగు శిశు. రే ఈ హాస్టల్ ఫీజు కట్టాలంటరా? 50K బ్యాంక్లో స్టక్ అయిందంట. మేడం పొమ్మంటుంది, ఏమైనా పోతా అంటుంది, సరిపోయింది ఇద్దరికి. శిశు పిచ్చా నీకు, మేమంతా లేమా? చిన్న విషయానికి మ్యామ్ ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పరా? ప్రణయ్ వద్దు ప్రణయ్, వందనకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాము. శిశు నేను నీ ఫ్రెండ్ కాదా? సో చెయ్యని, తర్వాత మాట్లాడదాం. మేడం ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పరా? థ్యాంక్ యూ మ్యామ్. హలో డాడీ, అది నా ఫ్రెండ్ శిశుకి చిన్న ఎమర్జెన్సీ కాలేజ్లో. ఒక 50K ట్రాన్స్ఫర్ చేయరా? హా ఓకే డాడీ. మేడం ఒకసారి చెక్ చేయరా? యా వచ్చింది. చూసావా చిన్నదానికి, దీనికి ఎవరన్నా ఏడుస్తారా? ఇదిగో మన హీరో హీరోయిన్ కూడా వచ్చేసారు. బా ఏమున్నారు ఇద్దరు శేఖర్ కమలా మూవీలో హీరో హీరోయిన్ లాగా. సాల్లే ఆపిగా. శిశు ఏమైందే, కంత డల్లున్నావు? ఏం కాలే, చిన్న పంచాయతీ అంతే. శిశుది హాస్టల్ ఫీజు కట్టాలి, బ్యాంక్లో ఏదో ప్రాబ్లం ఉంటే మన ప్రణయ్ గారు కట్టేసిండు. నీ అవులేదానా, ఇంత పెద్ద ప్రాబ్లం ఉంటే నాకు చెప్పవానే? అరే ప్రణయ్ బాబు థ్యాంక్ యూ సో మచ్ రా, అయినా నువ్వు సూపర్ రా. చాలా మంది పైసలు ఉన్న వాళ్ళకి మనసు ఉండదు అంటారు, కానీ ఆ దేవుడు నీకు మనసు డబ్బు రెండు ఇచ్చిండు రా. బా సూపర్ రా ప్రణయ్. బా బా ఇగో మీరే అందరం ఫ్యామిలీ అంటారు, మళ్ళీ మీరే ఎట్లా అంటారు? ఏంటి వచ్చండి గ్రూప్ హగ్. ఇగో అందరం క్యాంటీన్ పోదాం, తిన్నీ చిప్స్ తాగినన్ని కూల్ డ్రింక్స్ మీ ఇష్టం, బిల్ నేను చూసుకుంటా. అవునే ఈ మంత్ సాలరీ క్రెడిట్ అయిందా? నా సాలరీ క్రెడిట్ అవ్వడం అయింది, మా అమ్మకి నా ఏటీఎం కార్డు ఇవ్వడము జరిగింది. ఇంకా చిన్న పిల్లలాగా మీ అమ్మ దగ్గర ఏటీఎం కార్డు పెట్టమేంటి? నాకేం ఖర్చులుంటాయి చెప్పు, నాకు షాపింగ్ అంటే అమ్మ తీసుకుని వెళ్తుంది, స్విగ్గీలో ఏమైనా ఆర్డర్ పెట్టాలి అంటే అన్నయ్య పెడతాడు,
ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్ క్యాబ్ ఉంది. ఈ నెల దీని శాలరీ ఫైన్ అంటే కుదరట్లేదుగా. ఈ క్రెడిట్ కార్డులు మరీ ఘోరంగా సిబిల్ స్కోర్ మొత్తం తగ్గిచ్చేస్తున్నారే. అవును, నీ సిబిల్ స్కోర్ ఎంత? సిబిల్ స్కోరా అంటే ఏంటి? నాకు తెలీదే. 980 ఉంది. హే, నా ఇంటర్లో కూడా టోటల్ మార్క్స్ అంతే.